పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో చంద్రబాబుకు తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు, పార్వతీపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో శిబిరంలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టగా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మా సంగీతాన్ని కూడా నిపుణంగా భక్తి పడుతున్నారు. పెంట్రోల్ ఫంక్షన్ చేశారు. శాంతియుతంగా కూర్చున్న మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదేనా రాజ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా రాజ్యాంగం? రాజ్యాంగం ఇదేనా చెప్తుంది? రాజ్యాంగానికి రక్షణ కల్పించాలి. ఓటు అనే గొప్ప హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన ప్రతి ఒక్క సిద్ధంగా ఉన్నారు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై.